రేపు కూటమి గనక అధికారంలోకి వస్తే, కనకాలు తీసేయండి ఇంకా. ఓకే, రేపు కూటమి అధికారంలోకి వస్తుంది, వచ్చింది అనుకుందాం, మీ మాటనే నేను రెస్పెక్ట్ చేస్తూ, కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి గెలుపుకి కారణం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత, లేకపోతే ఇంకేదన్నా ఆస్పెక్ట్ తో కూటమి అధికారంలోకి వచ్చి ఉంటుందా? ప్రెడామినెంట్గా ఈ ఎలక్షన్ జరిగింది జగన్ కావాలా జగన్ పోవాలా ఎగ్జాక్ట్లీ అన్నదాని మీద. సో జగన్ ఓటమికి ఇంత తొందరగా జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాల్లో కనుమరుగవడానికి కారణం జగనే. తన రాజకీయ సమాధి తానే కట్టుకున్నాడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భస్మాసురుడు అండి. ఓకే, మోహిని చేయబట్టే భస్మాసురుడు ఆ నెత్తి మీద అడి చేయట్టుకున్నాడు. సో అలాగా మోహిని రోల్ మనం తెలుగుదేశానికి ఇస్తే, భస్మాసురుడి క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డికి ఇస్తాం. సో అలాగని విష్ణుమూర్తి ఏమీ చేయలేదంటానికి లేదు. ఓకే, బట్ విష్ణుమూర్తి మేడ్ భస్మాసురుడు టు కిల్ హింసెల్ఫ్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి భస్మాసురుడు, మోహిని చంద్రబాబు నాయుడు గారు అని మా పార్టీ వాళ్ళు మేము అనుకుంటాం. సో జగన్ మీద వ్యతిరేకత తప్పితే చంద్రబాబు మీద ప్రేమ ఎక్కువగా ఉన్నట్టు, మోహిని దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్న దేవతల ప్లేస్లో మేము ఉంటాం అనమాట. బాబు కాపాడు భస్మాసురుడు గారు చూసి చేస్తున్నాడని కాపాడుకున్న క్యారెక్టర్లు మాయే.